ఎస్ నకరేకల్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, నకరేకల్లో ఫలితాలపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నకరేకల్ మున్సిపాలిటీ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 10 గంటల 18 నిమిషాల వరకే కూడా మొత్తం కూడా 20 వార్డులు ఉంటే టీఆర్ఎస్ కు సంబంధించి 5 వార్డులు గెలుపొందారు, కాంగ్రెస్ కు సంబంధించి 1 వార్డు గెలుపొందారు. ఫార్వర్డ్ బ్లాక్ అంటే సింహం గుర్తు వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ కు సంబంధించిన రెబల్ క్యాండిడేట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి సంబంధించిన అనుచరులు మొత్తం కూడా 20 వార్డులు ఉంటే 16 వార్డులలో వాళ్ళు పోటీ చేశారు. దాంట్లో ఇప్పటి వరకు కూడా 2 వార్డులను ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు గెలుపొందింది. ఇప్పటి వరకు ఇండిపెండెంట్ కు సంబంధించి 1 అభ్యర్థి గెలుపొందాడు. ఇంకా మిగతా ఫలితాలు కూడా మరి కొద్ది సేపట్లో రానున్నాయి. 20 వార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే 2 రౌండ్లకు గాను కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయినట్లే తెలుస్తుంది. ఒక్కొక్కటిగా వార్డుల వైస్ గా మొత్తం కూడా అఫీషియల్ గా రిపోర్ట్ వచ్చే వరకు కూడా మొత్తం 12.5 గంటలకెల్లా 20 వార్డులకు సంబంధించి గెలుపోవడంకు సంబంధించిన ఒక క్లారిటీ అధికారులు అఫీషియల్ గా ఇవ్వనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక్కొక్క వార్డు సంబంధించిన ఫలితాలను వెల్లడిస్తున్నారు సూర్య. రైట్, థ్యాంక్ యూ శేఖర్.